పవన్ కళ్యాణ్కు దీక్షకు మద్దతుగా రాయవరం మండలం కూటమి నేతలు పాదయాత్ర తిరుపతి మహాప్రసాదం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్కు దీక్షకు మద్దతుగా రాయవరం మండలం కూటమి నేతలు పాదయాత్ర నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందువుల పవిత్రతను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. రాయవరంలో వేంచేసియున్న భూదేవి సమేత వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యప్రసాద్ సోమేశ్వరం, గ్రామ అధ్యక్షులు శాఖ నాగేంద్ర బాబీ సతీష్, రాయవరం మండల బీజేపీ అధ్యక్షుడు శాఖ దుర్గా శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రాతి జానకి రాంబాబు, లొల్ల సర్పంచ్ నరాల రాంబాబు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొత్తపల్లి శ్రీదేవిం కరుటూరి శ్రీనివాస్ మద్దిపాటి, బ్రహ్మయ్య చౌదరి, బొబ్బా సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యప్రసాద్ సోమేశ్వరం, గ్రామ అధ్యక్షులు శాఖ నాగేంద్ర బాబీ సతీష్, రాయవరం మండల బీజేపీ అధ్యక్షుడు శాఖ దుర్గా శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రాతి జానకి రాంబాబు, లొల్ల సర్పంచ్ నరాల రాంబాబు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొత్తపల్లి శ్రీదేవిం కరుటూరి శ్రీనివాస్ మద్దిపాటి, బ్రహ్మయ్య చౌదరి, బొబ్బా సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ లడ్డు తయారు కల్తీని వాడిన దోషుల్ని ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు రాచయిత పాదయ దీక్ష మద్దతుగా ఈరోజు రాయవరం మండలంలో కూటమి నాయకులందరూ కలిపి సోమేశ్వరం వంతు నుంచి రాయవరం వెంకటబాబు గుడి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది ఎంతో భారతదేశంలో మన హిందువులు ప్రవిత్రంగా భావించే తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జరగడం అందరి హిందువులు మనోభావం దెబ్బతిన్నట్టయింది. దీనికి ఎవరైతే అధికారులైనా కాంట్రాక్టర్లైనా దోషుల కింద తేలితే వాళ్ళని శిక్షించాలని కోరుతూ ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. దేవాలయంగా గుర్తించబడినటువంటి దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతిలో, మరి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వామిని దర్శించి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి మరి ప్రసాదాన్ని స్వీకరించేటువంటి సమయంలో ఇలాంటి వార్త దుర్వార్త వినడం అనేది చాలా బాధాకరంగా ఉంది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి చర్యలు మరి తక్కువేమీ కాదు. ఎవరైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించినటువంటి కల్తీ నెయ్యి కానీ మరి పందికొవ్వు కానీ వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. ప్రతి హిందూ కూడా ఇది ఆలోచించి వాళ్ళు మరి ప్రతి హిందూ యొక్క మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ప్రతి హిందువు ఆలోచించి మీ యొక్క ప్రాంతాల్లో మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మరి ఆయన యొక్క పిలుపు మేరకు మనం అందరం కూడా ప్రాయశ్చిత్త దీక్షగా ఈరోజు సోమేశ్వరం వంతెన నుంచి రాయవరం వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా పాదయాత్ర చేయ సంకల్పించాము. మన హిందువులందరూ కూడా ఈ పాదయాత్రలో మరి అందరూ కూడా పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి కూటమి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం దోషుల్ని శిక్షించే వరకు కూడా ఇలాంటి పాదయాత్రలు చేసి వారందరినీ కఠినంగా శిక్షించే వరకు కూడా మన చర్యలు కొనసాగించాలని చెప్పి కోరు. శిక్షించాలి.
రక్షించాలి, కాపాడుకోవాలి. వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అలాగే కూటమి పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాచిత్ దీక్ష సందర్భంగా 11 రోజులు ఆయన దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష సంఘీభావంగా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి కూటమి పార్టీలు అయినటువంటి జనసేన బీజేపీ టీడీపీ పార్టీలకు సంబంధించి నాయకులు కార్యకర్తలు సోమేశ్వరం వంతెన దగ్గర నుంచి రాయవరం వెంకటరావు గుడి వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ యాత్రని ఇక్కడితో ముగించి ఉన్నారు. ఏదైతే హిందూ ధర్మంపై జరుగుతున్న గత నుంచి చూస్తున్న దాడులు, హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు రథం అంటించడం ఇటువంటివి చూస్తూ ఉండగానే ఈ మధ్యన ఈ కల్తీ నయ్యి విషయం ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కల్తీ జరిగిన తిరుపతి దేవస్థానంలో హిందువులు కూడా ఉన్నారు, ఇటువంటి జరిగినప్పుడు మీరు ఎందుకు బయటికి చెప్పకపోవడం అని చెప్పి ప్రశ్నిస్తే కొంతమంది సోషల్ మీడియాలో అట్లా వక్రీకరించి హిందువులు మిగతా కులాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీలో కానీ ఒక కుటుంబంలో కానీ ఒక దేవాలయంలో కానీ తప్పు జరిగినప్పుడు సాటి వ్యక్తులు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, కానీ అటువంటి జరగలేనప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించాలనే తన నిర్ణయాన్ని చెప్పుకున్నారు. ఏడుపండ్ల వాడు, ప్రపంచవ్యాప్తంగానే కోట్లాది మంది భక్తులకి ఆయన ఒక నమ్మిన ఆరాధ్య దైవం. అదంతా మతాల వాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి జరగడం దారుణ అతి దారుణమైన పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా దీన్ని సనాతన ధర్మం అంటే ఇది గత కొంతకాలం నుంచి అలాగా వస్తున్నటువంటి ఒక సంస్కృతి. అటువంటి సంస్కృతిని పవన్ కళ్యాణ్ గారు రక్షించుకోమని చెప్పారు తప్ప ఆయన కూడా చెప్పాడు ఇతర మతాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు గురవుతే కానీ ఖచ్చితంగా నేను ఖండిస్తానని కూడా గతంలో గట్టిగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాడులు కానీ ఇటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి విషయాల గురించి కానీ ఏవైనా పునరావృతం అయితే ఖచ్చితంగా మా తరఫున ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నాం. మా ధర్మం ఏంటంటే అన్ని మతాలకు ఏమన్నా ఇబ్బంది అయితే కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పారు, ఖండించారు కూడా గతంలో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విష రాజకీయాల్లో ఉచ్చులో పడి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మతం వారు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి పీత్ రాజకీయాల నుంచి మనం ఖచ్చితంగా అందరూ బతికే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని, ఆయన ఏంటంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా నిలబడతాడు ఆ మాట మీద, ఏదైతే నిలబడ్డాడో ఆ 11 రోజులు దా దీక్ష ప్రతిఫలం ఇది ఇవాళ పాదయాత్ర. ఈ పాదయాత్ర ఇక్కడతో సమాప్తం ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏ మతానికైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా రాయవరం మండలం కూటమి తరపించి మేము ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.